చంద్రబాబు గారు అదుపు చేయకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీగా కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. నిన్న శాసన మండలిలో అది పెద్దల సభ కింద కాకుండా రౌడీల సభ కింద నిర్వహించబడడం అనేటువంటిది చాలా విచారకరమైన విషయం. అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి లోకేష్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణ చేయడం, ఫోటోలు తీయడం, డిప్యూటీ చైర్మన్ హెచ్చరించినప్పటికీ కూడా ఆయన మాటలను లక్ష్య పెట్టకుండా ఆ విధమైనటువంటి ప్రవర్తన చేయడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ఆయనకి చట్టాలన్నా నిబంధనలన్నా ప్రజలన్నా భయం లేని పరిస్థితిలో ఉన్నాయి. బెదిరించి వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి కౌన్సిల్లో బెదిరించి అవసరమైతే మంత్రులను తన్ని, వినకపోతే చైర్మన్ తన్ని ఒక అలజడి సృష్టించి రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేయడమే వాళ్ళ తాలూకు చేయి. అనుకోండి ఇటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా అప్రజాస్వామికమైనటువంటిది, అపహాస్యమైనటువంటిది. ఆయన చట్టసభలకి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చట్టసభలను నడవకుండా చేయడం అనేటువంటిది చంద్రబాబు గారికి తగినటువంటి పని. అదేవిధంగా నిన్న ద్రవ్య వినియోగ బిల్లు దానిని మంజూరు చేయకుండా నిరవధికంగా వాయిదా వేయడం అనేటువంటిది కూడా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. అయితే కొంతమంది అంటున్నారు దీనివల్ల రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, పేమెంట్స్ చేయడానికి వీలు లేదు, ఇంకా జీతాలు ఉండవు అని చెబుతున్నారు. అది తప్పు. దీనివల్ల రాజ్యాంగ సంక్షోభం ఏమీ రాదు. రాజ్యసభ నిబంధనలు కౌన్సిల్ కూడా వర్తిస్తాయి. ఈ విషయం 14 రోజులు పోయిన తర్వాత అంటే సభలో ద్రవ్య వినియోగ బిల్లును పెట్టిన తర్వాత 14 రోజుల లోపల కౌన్సిల్ వారు ఆమోదించాలి. అలా ఆమోదించకపోయినట్టయితే 15వ రోజున అది చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా ఆమోదింపబడినట్టే లెక్క. కాబట్టి 14 రోజుల తర్వాత ఇది ఆమోదానికే నోచుకుంటుంది, ఏ విధమైనటువంటి సంక్షోభం కూడా ఉండదు. మర్యాదగా వీళ్ళు దాన్ని ఆమోదించుంటే బాగుండేది. ఏది ఏమైనా కౌన్సిల్ అనేటువంటిది ఒక సలహా ఇచ్చేటువంటి సభ, ఇది చట్టాలను తయారు చేసేటువంటి సభ కాదు. చట్టాలను తయారు చేసేటువంటి సభ శాసనసభ, దానికి పెద్దల తాలూకు సలహాలు ఇవ్వమని చెప్పేసి బిల్లులు పంపిస్తారు. ఆ బిల్లుల్లో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సవరణలు చేసి తిరిగి శాసనసభకు పంపించే బాధ్యత కౌన్సిల్ వారి. తిరిగి శాసనసభ వారు వాటిని అంగీకరించవచ్చు సవరణని, లేదు అంగీకరించకపోవచ్చు. మేము కూడా గతంలో కొన్ని చట్టాలకి కొన్ని సవరణల్ని మేము కౌన్సిల్లో ప్రతిపాదించాం. ఆ సవరణలో కొన్నింటిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు అవనండి, రోషన్ గారు అవనండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అవనండి, ముగ్గురు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా వారు మేము చేసినటువంటి సూచనల్ని, కొన్ని సూచనల్ని ఆయన వాళ్ళు శాసనసభ కూడా ఆమోదించింది. చూడాలి తప్ప సభ జరగకుండా చేయడం అనేటువంటి ప్రక్రియ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నదే ఆ రాష్ట్రాల్లో ఉంది భారతదేశం మొత్తం మీద కౌన్సిల్. ఏ రాష్ట్రాల్లోనూ కూడా రాష్ట్రంలోనూ కూడా ద్రవ్య వినియోగ బిల్లుని ఆమోదించకుండా దాన్ని మరి ఏదో నిరవధిక వాయిదా అన్నటువంటి పేరుతో దాన్ని పక్కన పెట్టేయడం అనేటువంటిది ఎక్కడా కూడా జరగలేనటువంటిది. ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వారు సాధించారు. అది మన తాలూకు గొప్పతనం. పెద్ద మనుషుల సభ అన్నటువంటిది ఏమైపోయిందంటే తుంటరల సభ కింద తయారైంది. అది న్యాయమైనది? ఈ పద్ధతి కరెక్టేనా? ఇటువంటి సభలు ఈ రాష్ట్రానికి అవసరమా అనేటువంటి భావం ఈవేళ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరిలోనూ కూడా వచ్చేటువంటి పరిస్థితిని కల్పించేది. ఏదైనా శాసనసభ మండలిని ఇప్పుడైనా సయోధ్యగా నడిపినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఆలోచన చేసి ఈ శాసనసభను ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని ఉండేవారేమో
అనే ఆశ మాకు ఉండేది ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది మీరు అది కూడా లేకుండా చేశారు చేసి అసలు ఈ సభ అనేటువంటిది అనవసరమైనటువంటి సభ అనేటువంటి నిర్ణయానికి రద్దు వచ్చేలాగా మీరు ప్రవర్తించడం జరిగింది చెది ఇది సరైనటువంటి విధానం కాదు ఇది ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగించడం అసభ్యకరమైనటువంటి భాషను వాడడం ఇది ఏనాడు కూడా చూడనట్లు ఏర్పాటు చేయడం మరియు వికేంద్రీకరణ అనేటువంటి ఒక బిల్లు రెండో బిల్లు సిఆర్డీఏ రద్దు అనేటువంటిది ఈ రెండింటిని కూడా ఇవాళ కౌన్సిల్ లో మళ్ళీ పునఃపరిశీలన కోసం పంపిస్తే దాన్ని కూడా దాని మీద కూడా ఏ విధమైన చర్చ లేకుండా నిరవధిక వాయిదా వేసి చేయించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దాని వల్ల వాళ్ళకే నష్టం వేళ సమయం పూర్తయిన తర్వాత తగినటువంటి సమయాన్ని ఇచ్చిన తర్వాత శాసనసభ నుండి ఆ బిల్లుని కౌన్సిల్కి పంపడం జరిగింది కౌన్సిల్ వారు ఆ బిల్లుని అంగీకరించినా అంగీకరించకపోయినా తిరస్కరించినా నిరవధిక వాయిదా వేసినా అది ఆమోదింపబడినట్టే లెక్క నిబంధనల ప్రకారంగా అధికార వికేంద్రీకరణ బిల్లు ఏదైతే ఉందో మూడు రాజధానుల బిల్లు ఏదైతే ఉందో అది ఆమోదింపబడినట్టే లెక్క రాజధానులు మూడు రాజధానులను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి నిన్నటితో అందుచేత విశాఖపట్నానికి సెక్రటేరియట్ రావడం అనేటువంటిది ఖాయం పరిపాలన రాజధానిగా విశాఖపట్నం రావడానికి చట్టసభల రాజధానిగా అమరావతి ఉండడానికి న్యాయ సంస్థల రాజధానిగా కర్నూలు ఉండడానికి కూడా నిన్నటితో అడ్డంకులన్నీ తొలగిపోయాయి ఈ మూడు కూడా రాజ్యాంగపరంగా ముందుకు వెళ్ళడానికి తగినటువంటి సౌలభ్యం కలిగింది ఏది ఏమైనప్పటికీ కూడా పెద్దల సభలో ఉన్నటువంటి వారు ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది ఒకరినొకరు తన్నుకోవడం ఏంటండి కొట్టుకోవడం ఏంటండి ఇప్పుడు బీహార్లో చూసాం తన్నుకోవడంలో కొట్టుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేదు మాటలతో మాట్లాడుకున్నాం బిల్లు అనేటువంటిది ఈ నెలాఖరికి ఆమోదింపబడినట్టే లెక్క ఎటువంటి రాజ్యాంగ సంక్షోభం లేదు ఎవరి జీతాలు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి లేదు రెండవది ఇక్కడ ఒక బిల్లు పంపడం జరిగింది గతంలో దానికి బాధ్యుడు చంద్రబాబే అవుతారు ఆ తర్వాత లోకేషే అవుతారు